నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం, బారసాల అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. కుంభరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఆర్థికపరమైన విషయాలు బాగున్నాయి, సంతాన పురోగతి బాగుంది, విద్యా సంబంధమైన విషయాలు, వ్యాపార సంబంధమైన విషయాలు బాగున్నాయి. మీరు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఒకనొక కార్యక్రమాన్ని ఈ వారం విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. వివాహ శుభకార్యాల విషయంలో అన్ని సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. మీ చేతుల మీదుగా ఘనంగా వివాహం చేసే పరిస్థితి స్పష్టంగానే గోచరిస్తుంది. పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాల్లో మీరు జోక్యం చేసుకొని ఎంతో కష్టపడి తిరిగి ఒక జంటకి జీవితాన్ని ఇచ్చే పరిస్థితి కూడా గోచరిస్తుంది. పెళ్లి కానటువంటి మగపిల్లల విషయంలో కూడా ఉన్నటువంటి దిగులు తీరిపోతుంది. వాళ్ళకు కూడా మంచి సంబంధం కుదరటం అనేది జరుగుతుంది. నిరుద్యోగులైన విద్యావంతులకు విద్యాపరంగా సానుకూలమైన అవకాశాలు రావటమే కాకుండా ఉద్యోగం లభించే పరిస్థితి కూడా ఈ వారం గోచరిస్తుంది. అంతేకాకుండా వ్యాపార సంబంధమైన వ్యవహారాలు కానివ్వండి, విదేశీయాల సంబంధమైన విషయ వ్యవహారాలు కానివ్వండి, ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీల్లో సీటు కోసం చేసే ప్రయత్నాలు కానివ్వండి, పోటీ పరీక్షల్లో విజయం సాధించి ఉద్యోగం సంపాదించే విషయంలో కానివ్వండి, ఈ వారం అన్నీ కూడా సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. మొండికి పడి చెడు స్నేహితులతో తిరుగుతూ ఇబ్బంది పెడుతున్నటువంటి సంతానం వల్ల కొంత మానసికమైనటువంటి వేదన కలుగుతుంది. ఇది కొంతమందికి మాత్రమే వర్తిస్తుంది, అందరికీ వర్తిస్తదు. ఏది ఏమైనప్పుడు కూడాను ప్రతి విషయంలోనూ ఓర్పుతోటి, సంయమనంతో, సభ్యతతోటి, సంస్కారంతో మీరు ప్రవర్తించే తీరు ఏదైతే ఉందో అది అందరికీ కూడాను ఆకట్టుకునే విధంగా, మనసును దోచుకునే విధంగా ఉంటుంది. స్నేహిత వర్గాన్ని బాగా బలోపేతం చేసుకుంటారు, ప్రజా సంబంధాలు బాగా వృద్ధి చేసుకుంటారు, వ్యాపారపరమైన నూతనమైనటువంటి ప్రొడక్ట్స్ని మళ్ళీ ఇంట్రడ్యూస్ చేస్తారు. వాటిల్లో కూడాను ప్రజల్లో జనాదరణ బ్రహ్మాండంగా లభిస్తుంది, మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. ఏది ఏమైనా మనం బాగా కష్టపడాలి, రాస మార్గంలో సంపాదించుకోవాలి, దొంగ మార్గాలు మనకు వద్దు అనేటువంటి పద్ధతిలో మీరు నడుచుకుంటారు. ప్రభుత్వ సంబంధమైనటువంటి ఆర్డర్లు కానివ్వండి, టెండర్లు కానివ్వండి, లీజులు కానివ్వండి, ఇవన్నీ సరియైన పద్ధతిలో చట్టబద్ధంగా మీరు పొందగలుగుతారు. సానుకూలమైనటువంటి వాతావరణంలో సానుకూలమైనటువంటి ఫలితాలు సాధించాలని ప్రయత్నాలు చేస్తారు. సన్నిహిత వర్గానికి, రక్తబంధువులకి మీ చేతిలో ఉన్నటువంటి సహాయ సహకారాలను అందిస్తారు, ఆర్థిక సహాయం చేస్తారు. చదువుకోవడానికి ఏమీ లేదు అని మీ దగ్గరకు వచ్చిన వ్యక్తులకి మీ తోచిన సహాయం చేసి వాళ్ళ చదువుకి మీరు ప్రోద్బలాన్ని అందిస్తారు, ప్రోత్సాహాన్ని అందిస్తారు. భగవంతుడిని నమ్ముకుంటే ఏ రకమైనటువంటి ఇబ్బందులు రావనేటువంటి మనస్తత్వాన్ని మీరు కలిగి ఉంటారు. ప్రతి కోణంలో కూడాను అంతా ఈశ్వరేచ్ఛ ప్రకారమే జరుగుతుంది అనేటువంటి భావాన్ని మీరు కలిగి ఉంటారు. అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఈ కుంభరాశిలో జన్మించిన వారికి లైట్ యెల్లో కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ బుధవారం కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.